Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Iroju rashtrame kaadu deshame kaadu prapanchamlo oka pratyekamainatundi vyadhi toti corona toti baadapadutunnatundi nashtapothunnatundi ibbandi padutunnatundi paristhiti manandarki telisinatundi vishayame deenni drushtilo pettukoni ade ee corona prabhavam lekapothe ee roju ఇదే కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇంకా అద్భుతంగా కోలాహలంగా పండుగ వాతావరణంలో వేడుకగా జరిగేటటువంటి పరిస్థితి ఇవాళ మన వేడుకలు విజయోత్సవాలు పండుగలు చేసుకునేటటువంటి పరిస్థితి కాదు కరోనా పరిస్థితులు అయితే ఈ సందర్భంగా ఇది రాజకీయ పార్టీ కాబట్టి ఈ రోజును కూడా మనం ప్రజల సేవ కోసమే వినియోగించాలనేటటువంటి ఒక సామాజిక ప్రతిపాదనతో ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ పేదలకి సహాయం చేయాలని చెప్పి పార్టీ సంకల్పించింది మనం అందరం కూడా అప్పుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇదే రకమైనటువంటి వరవణ్ణి కొనసాగించాలని చెప్పి ప్రతి సందర్భంలో మనం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తోడుండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భం కాకపోయినప్పుడు కూడా ఈ సందర్భంగా నేను ఒకే ఒక విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నా. ఈరోజున చంద్రబాబు నాయుడు జగన్ గారు సాధించినటువంటి విజయం యొక్క ప్రభావం ఏ రకంగా ఉందంటే రాజకీయ విమర్శలకి అవకాశం లేదు. కానీ ఇవాళ కరోనా వచ్చి 2.5 నెల మాసం అవుతుంది. ఆయన కానీ ఆయన కొడుకు కానీ కరోనా సాకుతోటి తను 50 లక్షల సభ్యత్వం అని చెప్పుకున్న అబద్ధపు మాటల్ని ఈ అబద్ధపు మాటలని రుజువు చేసే విధంగా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులతో సహా ఆయన ఆయన కొడుకుతో సహా పారిపోయి జగన్ గారి దెబ్బకి హైదరాబాదు వదిలి కరోనా సాకుతోటి బయటికి రానటువంటి పరిస్థితి ఈ సంవత్సర కాలంలోనే దాపురించిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ ముఖ్య పరిస్థితుల్లో ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, భరోసాని ఇవ్వాలి. ప్రత్యక్షంగా వచ్చి పాల్గొనకపోయిన ప్రజల మధ్యలో ఉండి తనకు తోచినటువంటి సహాయాన్ని అందించాలి. పోయి రాజకీయాలంటే ధైర్యంగా నిజాయితీగా ఎదుర్కోవాలనే దానికి ఒక పక్కన చంద్రబాబు నాయుడు పిరికివాడిలాగా హైదరాబాద్లో ఉంటే మొన్న కేజీహెచ్ హాస్పిటల్కి వైజాగ్ ఏదైతే ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శించడానికి జగన్ గారు వెళ్ళారో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో 3 దశాబ్దాల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆ హాస్పిటల్కి సందర్శించలా సెంటిమెంట్ పేరుతోటి సెంటిమెంటే కాదు. వైజాగ్లో తీవ్రమైనటువంటి కరోనా ప్రభావం ఉంది. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అలానే వాడరేవులు ఇవన్నీ ఉన్నా కూడా లెక్క చేయకుండా సరే వ్యాధి పరిస్థితిని సెంటిమెంట్ని లెక్క చేయకుండా నిజాయితీగా ధైర్యంగా తన బాధ్యతని నిర్వర్తించి పరామర్శించి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరికి ఉన్నటువంటి వ్యత్యాసం ఇదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని దురదృష్టం ఈ సందర్భంగా నేను మాట్లాడకూడదు. నిన్న ఒక 3 తీర్పులు వచ్చినాయి న్యాయస్థానం నుంచి. అందులో ఒక తీర్పు అయితే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ ప్రజల్ని బాధ కల్పించింది. ఒక డాక్టరు ఒక ముఖ్యమంత్రి మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే డ్రింక్ చేసి దానికి స్పందించినటువంటి ప్రభుత్వ వ్యవస్థ పోలీసు వారు ఆయన్ని నిర్బంధించి ఆయన అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిస్తే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో సహజమైనటువంటి పరిణామం. దానికి సిబిఐ ఎంక్వైరీకి హైకోర్టు ఆదేశాలు ఇవ్వటం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా విస్తుపోవటం కాదు, బాధపడిందని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే దీనికి కారకులు అవుతారో వాళ్ళ దృష్టికి నేను ఈ సందర్భంగా తీసుకొస్తున్నా. మన పరిపాలన వ్యవస్థలో న్యాయస్థానాలను ప్రశ్నించే వ్యతిరేకించే హక్కు ఎవరికీ లేదు. కానీ మా అభిప్రాయాల్లో నేను ఒక మాజీ ప్రతినిధిగానో లేకపోతే ఒక కృష్ణమోహన్గానో కాదు, భారతదేశంలో ఉన్నటువంటి సగటు ఒక పౌరుడిగా నేను నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సిబిఐ ఎంక్వైరీ మీద బాధపడినటువంటి వాస్తవం. దీన్ని ఉన్నత న్యాయస్థానంలో కంటెస్ట్ చేయాలి. ఇలాంటి తీర్పులు భవిష్యత్తులో రాకుండా నిరోధించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవస్థల మీద న్యాయస్థానాల మీద నమ్మకం పోయేదానికి అవకాశం ఉంది. ఎందుకు నేను చెప్తున్నానంటే సిబిఐ అనేది రాష్ట్రానికి ఒక ఆఫీస్ మాత్రమే ఉంటుంది, మనకు కూడా అది వైజాగ్లో ఉంది. ఇలా చిన్న చిన్న విషయాలకి మీకు నమ్మకం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద
పోలీసుల మీద అసలు నమ్మకం లేదు. కానీ న్యాయమూర్తికి మేము పాఠాలు చెప్పే స్థాయి మాది కాదు. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని గుర్తు చేయాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. ఇదే రాష్ట్రంలో పనిచేసే ఒక జ్యుడిషియరీ ఆఫీసరు నువ్వు ఒక మాట చెప్తే వెళ్ళి ఆయన సాక్షాత్తు రెడ్డి కులస్తుడైనా సరే జడ్జి విచారించి ఉండ వాస్తవాన్ని నీ కళ్ళ ముందు పెడితే ఇదే రాష్ట్రంలో కదా జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక్క మనిషి కూడా న్యాయస్థానానికి ఈ ప్రభుత్వ వ్యవస్థలో నీతివంతుడిని కనపడలేదా న్యాయస్థానానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది కాదు, పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి డీజీకి నువ్వు ఒక మాట చెప్తే వారంలోనో 10 రోజుల్లోనో నివేదిక వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఒక ఇన్ప్రెసిడెంట్ జడ్జిమెంట్ నేను అది ఒక జీవితంలో అందరూ కూడా గుర్తు పెట్టుకునేటటువంటి జడ్జిమెంట్. వైజాగ్ ఒక్కతోటి సిబిఐ ఆఫీస్ ఉంటే మీరు చేసినటువంటి నిజంగా ప్రభుత్వం తప్పే అనుకుందాం. అలాంటి తప్పులకి విచారణ చేయాల్సి వస్తే సిబిఐ లాంటివి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే పోలీస్ స్టేషన్లు లాగా ప్రతి ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండే పోలీస్ స్టేషన్లు ప్రతి పోలీస్ స్టేషన్ల తోట సిబిఐ ఆఫీస్ పెట్టాల్సి వస్తుందని చెప్పి న్యాయస్థానాన్ని మీరు గుర్తించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్క వైజాగ్ లో ఉన్నటువంటి చిన్న ఆఫీస్ చాలదు, దాని పరివి అనేది నేను మీకు తాతక దెబ్బలు లేదు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించి ఉన్నత న్యాయస్థానాల్లో కంటెస్ట్ చేసి ఇచ్చిన తీర్పు కరెక్ట్ కాదని ప్రజాస్వామ్యబద్ధంగానే చట్టబద్ధంగానే రుజువు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను యాక్చువల్గా కరోనా లేకపోతే కనీసం వన్ డే ప్రొటెస్ట్ చేద్దాం అనుకున్న అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఈ తీర్పుకి వ్యతిరేకంగా న్యాయ వ్యవస్థ మీద న్యాయస్థానాల మీద నమ్మకం పోయే పరిస్థితుంది. వాస్తవంగా సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైతే శాసనాలు చేసే వ్యవస్థ ఉంటుందో, శాసనం చేసిన తర్వాత అమలు చేసే ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఉంటుందో, వీటిలో లోపం ఉండా ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో లోపం ఉండా సరి చేసేటటువంటి హక్కు, అన్యాయం జరిగితే న్యాయం చేసేటటువంటి ఫోరం మా అందరికీ కూడా అనేక సందర్భాల్లో న్యాయం చేసింది న్యాయ వ్యవస్థే. మేము కాదంటలేదు న్యాయ వ్యవస్థను, కానీ ఆ జడ్జిని కానీ విమర్శించట్లేదు. కానీ జరిగిన సంఘటన ఏంది, సిబిఐ విచారణ ఏందనేది మాత్రం నాకు బాధ కలిగి ఈ మాటలు నేను చెప్పాను. ఇది కరెక్ట్ కాదని చెప్పి దీన్ని ఖచ్చితంగా కంటెస్ట్ చేసి మరలా దీన్ని రద్దుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఆలోచిస్తూ తప్పకుండా వైఎస్ఆర్సిపి కార్యకర్తలు భవిష్యత్తులో కూడా ఏదైతే జగన్ గారు తీసుకుంటారో మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే ఆయన తీసుకునేటటువంటి పరిపాలనపరమైనటువంటి ప్రతి సంస్థలను మనం తోడుండాలని చెప్పి మరొకసారి ఈ వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి జగన్ గారికి అభినందనలు తెలియజేసుకుంటే సరదా.